మీరు మనీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు నేను ఫోన్ చేస్తే దొరకరు, మీ జడ్సీనేమో మీటింగ్లు నాని ఎస్ఎంఎస్ పెడతారు. నేను ఈ లోకల్ ప్రజాప్రతినిధిని, నేను మిమ్మల్ని వరదలు రాకంటే ముందు మిమ్మల్ని కాలనీలు తిప్పిన బైరామల్ కూడా కానీ, రెడ్డి కాలనీ కానీ, ఆ పైన 150 కాలనీలు కానీ, హయత్ నగర్ లేని రామురామే కాదు, మరేం చేపల చేరు కపల్ చేరు కంపల్సరీ. ఇవన్నీ వరదలు రాకంటే ముందు నేను ఈ నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతంలో ప్రతి దగ్గర మిమ్మల్ని చెరువుల దగ్గరికి, కాలనీల దగ్గరికి తీసుకెళ్ళి వర్షాలు రాబోతున్నాయి, ఈ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, బాటిల్ నెక్స్ ఉన్నాయి, క్లియర్ చేయండి అని నేను చెప్పాను. మీరు చేయలే, అక్కడ ఎవరెవరు కబ్జాలు పెట్టుకున్నారో కూడా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయించి మీకు అందరికి చూపించాను. మీరు అవి క్లియర్ చేయాలి. వరదలప్పుడు ఫోన్ చేస్తే మీరు ఎవరు పలకరు, మీరు నష్టపరిహారం ఎన్యూమరేట్ చేసేటప్పుడు మీరు ఎవరు చెప్పరు, మీరు డబ్బులు వంచేటప్పుడు మీరు సమాచారం ఇయ్యరు. అంటే ఈ అసలు ఈ నియోజకవర్గానికి అసలు ఎంపీ లేడని డిసైడ్ అయ్యిందా? ఏం అర్హత ఉంటే మీరు పిలుస్తారు? టీఆర్ఎస్లో సభ్యుడైతే పింకు కండువా కప్పుకుంటేనే పిలుస్తారా? ఏముండాలి అర్హత మాకు? మాకు ఏం అర్హత ఉంటే మీరు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే నష్టపరిహారం ఉందో దానికి మమ్మల్ని ఆహ్వానిస్తారు? మీరు ఒక్క జోన్లో 74 కోట్లు పంచిండు, 74 కోట్ల 67 కోట్లు పంచింది, 67 కోట్ల రూపాయల క్యాష్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఇంటిమేట్ చేయరు, ఇన్వైట్ చేయరు, 64 కోట్ల రూపాయలు మీరు వంచితే మీరు అసలు లోకల్ రిప్రజెంటేటివ్ని ఎవరిని మీరు ఇన్వాల్వ్ చేయకుండా మీకు నచ్చిన వాళ్ళని పార్టీ ఫండ్స్ పంచుతాయి, లేకపోతే కరోనా వచ్చింది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు సర్వీస్ చేసిండ్రు, అది వాళ్ళ ఇష్టం. నువ్వు గవర్నమెంట్ డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చినావు అంటే దొంగతనం జరిగినట్టే కదా, వాడు క్లియర్గా 5000 అయితే ఇస్తా లేకపోతే లేదంటు 90% ముందర మీరు ఇచ్చుకుంటూ వేరే వెనకాల 5000 కలెక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 380 కోట్లు యావరేజ్గా గ్రేటర్ హైదరాబాద్లో డిస్ట్రిబ్యూషన్ జరిగితే స్ట్రైట్ 50% 5000 వెనకాల మనుషులు, ముందర మనుషులు పంచుకుంటూ పోతే వెనకాల 5000 వసూలు చేసుకుంటూ వచ్చారు. 180 కోట్లు దాదాపుగా 380 అంటే 190 కోట్ల ఫ్రాడ్ సింపుల్గా క్యాష్ జేబులలో వేసుకోరు. కొన్ని దగ్గరలో అసలు ఉత్తగా ఎంట్రీ చేసేసి ఆధార్ కార్డు జిరాక్స్ మ్యానిపులేట్ చేసి పంచారు. ఒకటే ఇంట్లో 4 ఇచ్చారు, మదర్కు ఫాదర్కు కొడుక్కి అన్నదమ్ములకి 4 పంచారు. ఏమన్నా ఓపెన్ చెప్తా, ఈ గడ్డేనగర్ మహిళా అధ్యక్షురాలు ఉండేది బండ్లగూడ, పేపర్లలో కూడా పట్టింది, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? బండ్లగూడ ఉండే ఆమె గడ్డేనగర్ పెట్టింది, చిన్నలగుండ ఉండే వాళ్ళకి పెట్టించారు, ఇక్కడ కార్పొరేట్ రామచంద్రకి ఇచ్చుకోండి, మహిళా ప్రెసిడెంట్ ఆమె ఇక్కడ ఉండనే ఉండదు. మీరు ఇక్కడ లోకల్గా ఏ హౌస్ నెంబర్లు ఉండరు, ఏ హౌస్లో వాళ్ళ ఇల్లు నీళ్ళలో మునిగిందా లేదా, వాళ్ళు ఏ ఫ్లోర్లు ఉండరు, మీరు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా, థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా? మరి మీరు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చారంటే ఏమన్నట్టు జరగాలని చెప్పుకోండి చేసుకోండి. బాలరెడ్డి నగర్ వస్తాయా చెప్పండి, మీకు సర్టిఫికేట్ ఇవ్వాలి మీరు, ఇది పంపు అని. అసలు జోనల్ కమిషనర్ గారు ఎందుకు పోయారు ఈరోజు? ఆల్రెడీ ఎన్నికలు వాయిదా ఇస్తున్నామని రాసారు కదా, నేను నిన్న అపాయింట్మెంట్ తీసుకున్నా. అంటే ఇవాళ జోనల్ కమిషనర్ గారు ఆఫీస్లో కూర్చోకుండా లేనంత మాత్రాన 64 కోట్ల స్కామ్ అసలు ఏం పట్టించుకోమనుకుంటుర్రా? అంటే ఇచ్చిపెట్టేసి ఊరుకుంటామనుకుంటుర్రా మీరు? ఎట్లన్నట్టు నేను క్లియర్గా చెప్పాను, నాకు ఎన్ని అంటే మీరు నష్టం జరిగిన వాళ్ళది మొత్తం లిస్టు కావాలా, దాంట్లో మీరు ఎవరికి ఇచ్చిన లిస్టు కావాలా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది నేను అడిగిన, మీరు డేటా ఎందుకు అవైలబుల్లో పెట్టుకోలేదు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.